అయితే యేసు ప్రభువులు వారు పరలోక రాజ్యమును గురించి చెబుతున్నటువంటి బోధలో ఆ ఉపమానములలో ఆయన ఏమి స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారంటే, పరలోక రాజ్యం అన్నటువంటిది క్రైస్తవులు అనుకునే వారందరికీ కాదు. పరలోక రాజ్యం అన్నటువంటిది నిజమైనటువంటి క్రైస్తవులకు మాత్రమే. క్రైస్తవులు అన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు, కానీ నిజమైనటువంటి క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారు, లేకపోతే నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించేటువంటి వారు చాలా కొద్ది మందే. అసలు ఎవరు నిజమైనటువంటి క్రైస్తవుడు అన్నటువంటిది అర్థం చేసుకోవడానికి ఆయన పరలోక రాజ్యమును గురించి కొన్ని ఉపమానాలు చెప్పారు. ఏ విశ్వాస జీవితం అన్నటువంటిది దేవుని దృష్టికి అంగీకారమైనటువంటిది, ఏ విశ్వాస జీవితం అన్నటువంటిది దేవుని దృష్టికి అంగీకారము కానటువంటిదో తెలుసుకోవడానికి ఆయన పరలోక రాజ్యమును గురించి ఉపమానాలు చెప్పారు. ఇక్కడ ఆయన 10 మంది కన్యకలను గురించినటువంటి ఉపమానములో చెబుతూ ఉన్నారో, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకలు, అందరూ కన్యకలే, అందరూ క్రైస్తవులే. అయితే ఈ క్రైస్తవులలో కూడా నిజమైనటువంటి క్రైస్తవులు ఉన్నారు, నిజమైనటువంటి క్రైస్తవులు కాని వారున్నారు. యేసు ప్రభు బోధను వింటున్నటువంటి వారు అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు, కానీ యేసు ప్రభు బోధను వింటున్నటువంటి వారిలో కొంతమంది బుద్ధి లేని వారు ఉన్నారు, కొంతమంది బుద్ధి గల వారిగా ఉన్నారు. ఆయన కొండ మీద చేస్తున్నటువంటి ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ కొండ మీద ప్రసంగమును యేసు ప్రభువుల వారు ముగిస్తూ ఏమంటూ ఉన్నారంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతును పోలి ఉండును. యేసు ప్రభు బోధ విన్నటువంటి వారందరూ క్రైస్తవులు అయినప్పటికీ ఎవరు నిజమైనటువంటి క్రైస్తవులు అంటే, లేకపోతే ఏ ఆత్మీయ జీవితం అన్నటువంటిది నిలవబడుతుందంటే, యేసు ప్రభువు బోధ ప్రకారము వారి జీవితాలను కట్టుకున్నటువంటి వారు మాత్రమే. దాని తర్వాత యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలి ఉండును. ప్రస్తుతం క్రైస్తవ సమాజం అన్నటువంటిది ఎలా అయిపోయిందంటే, మేము కన్యకలము కదా అని సంతోషిస్తూ ఉన్నారు, మేము దేవుని వాక్యాన్ని వింటున్నాము కదా అని ఆనందిస్తూ ఉన్నారు, మేము దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారమే కాబట్టి పరలోక రాజ్యమునకు వెళ్తామని వారు ఆలోచన కలిగి ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము కాబట్టి మా విశ్వాసమును బట్టి దేవుడు అంగీకరిస్తాడు అన్నటువంటి భ్రమలో క్రైస్తవ సమాజం ఉంది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభువులు వారు చేసినటువంటి బోధలో అసలు నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవడు, నిజమైనటువంటి ఆత్మీయ జీవితం ఏది, నిజమైనటువంటి విశ్వాస జీవితం అన్నటువంటిది ఎలా ఉంటుందో ఆయన చాలా స్పష్టముగా తెలియజేశారు. ఈ కన్యకలందరిలో కూడా 3 విషయాలు మనకు కామన్గా కనిపిస్తూ ఉన్నాయి. వారందరూ కూడా పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరినటువంటి వారే. 2వదిగా ఆ బుద్ధి లేని కన్యకలలో, బుద్ధిగల కన్యకలలో కామన్గా కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, వీరందరూ కూడా కునికి నిద్రిస్తూ ఉన్నారు. 3వదిగా ఆ బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు ఏమి చేస్తున్నారంటే, వారి యొక్క దివిటీలను చక్క పరచుకుంటూ ఉన్నారు. అయితే ఈ దినమందు మనము బుద్ధి లేని వారికి, బుద్ధి గల వారికి ఉన్నటువంటి వ్యత్యాసమును గురించి ధ్యానించనై ఉంటున్నాం. 1, ఈ యొక్క బుద్ధి లేని వారికి, బుద్ధి కలిగినటువంటి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అయితే
బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. ఎందుకు బుద్ధి లేని వారు నూనె తీసుకొని పోలేదంటే, వారికి సిద్ధ తీసుకొని పోవడం కష్టముగా అనిపించింది. ఎందుకు? ఎక్స్ట్రా బర్డెన్ అనుకున్నారు. ఈ యొక్క దీపాలు వెలుగుతూ ఉన్నాయి చాలులే అనుకున్నారు. అయితే బుద్ధి కలిగినటువంటి వారు వీరేం చేశారంటే, బరువైనా పర్లేదు, ఒక చేత్తో ఎలా దివిటీలు పట్టుకున్నాం, ఈ చేత్తో పట్టుకున్నటువంటి దివిటీలు వెలుగుతూ ఉండాలంటే ఈ చేత్తో కూడా మనము నూనె తీసుకొని పోవాలి అని వీరు జాగ్రత్త పడి రెండు చేతులతో వీరు దేవునిని వెంబడిస్తూ ముందుకు వెళ్ళినటువంటి వారు. ఈ బుద్ధి లేని వారు ఎవరంటే, బుద్ధి లేని క్రైస్తవులు ఎవరంటే, బుద్ధి లేని ఆత్మీయ జీవితం కలిగినటువంటి క్రైస్తవులు ఎవరంటే, వీరు ఒక చేత్తో దేవుణ్ణి వెంబడించేటువంటి వారు, మరొక చేత్తో లోకమును వెంబడించేటువంటి వారు. అంటే అవసరానికి దేవుణ్ణి వెంబడించేటువంటి వారు, అవసరము లేదు అనిపించినప్పుడు దేవుణ్ణి వెంబడించకుండా లోకాన్ని అనుసరించేటువంటి వారు. క్రైస్తవ జీవితం అన్నటువంటిది, అనగా నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అన్నటువంటిది, యేసు ప్రభువులు వారు చేస్తున్నటువంటి బోధ ప్రకారము ఉండేటువంటి ఆత్మీయ జీవితానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఒక చేత్తో దివిటీలు పట్టుకున్నారు, ఇంకొక చేత్తో అవసరమైనటువంటి నూనెను సిద్ధలలో తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ సిద్ధను నేను సమయముతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారు దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారా? ఎంతమంది క్రైస్తవులు దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు? ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే, వారు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని లోకానికి ఇస్తూ ఉన్నారు. వారి యొక్క దివిటీలు వెలుగునట్లుగా అవసరమైనటువంటి ఆ యొక్క నూనెను సిద్ధలలో తీసుకొని పోవాల్సినటువంటి ఆ చేతులను వారు లోక సంబంధమైనటువంటి విషయాలకు వినియోగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మ సంబంధమైన జీవితాన్ని వెలిగించడానికి అవసరమైనటువంటి ఆ నూనెను తీసుకుని పోయేటువంటి సిద్ధలను వారు విడిచిపెట్టారు. అయితే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరుతూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అయితే వీరు ఆ యొక్క రాకడలో ఎత్తబడేటువంటి ఆత్మీయ జీవితానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వలేని వారిగా ఉన్నారు. సో రెండవదిగా మనం చూసినట్లయితే, ఈ యొక్క బుద్ధి లేని వారికి బుద్ధి గల వారికి ఉన్నటువంటి వ్యత్యాసం 25:8 బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయుడని బుద్ధి గలవారిని అడిగారు. అయితే బుద్ధి కలిగినటువంటి వారు ఏమంటున్నారంటే 9 అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. యేసు ప్రభువులు వారు స్పష్టముగా చెబుతూ ఉన్నారు, మీ దీపములు వెలుగుచుండనియుడి. హల్లెలూయా. మన దీపాలు ఆరిపోవడానికి వీలు లేదు. మన దీపములు నిత్యము వెలుగుతూ ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి అనేక మంది జీవితాలు ఆరిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి, ఆరిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవసరమైనటువంటి నూనె వారి దగ్గర లేదు. అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని వారు దేవునికి ఇవ్వడం లేదు. నూనె అందుబాటులో ఉంది. ఆ నూనె దేవుని వాక్యానికి సాదృశ్యం.
ఆ నూనె దేవునితో మనం కలిగి ఉండేటువంటి సహవాసమునకు సాదృశ్యం. ఆ నూనె మనము దేవునితో గడిపేటువంటి ప్రార్థనకు, ప్రార్థనా సమయానికి సాదృశ్యం. దేవుడు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాడు. అయితే అందుబాటులో లేనటువంటిది ఏంటిదంటే అక్కడ సిద్ధలు లేవు. అక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, వారు ఎందుకు సిద్ధలు తీసుకొని పోలేదంటే వారు మరొక చేత్తో పనికిరాని విషయాలు పట్టుకొని అయినా ఉండి ఉంటారు. లేకపోతే రెండవదిగా, అసలు ఆ సిద్ధలు ఖాళీగా లేవేమో, ఇహ సంబంధమైనటువంటి విషయాల చేత నింపబడ్డాయేమో ఆ సిద్ధలు, ఆ పనికిరాని విషయాలను ఆ సిద్ధలలో నుండి పారవేయడానికి ఇష్టము లేక వారు ఆ యొక్క నూనెను సిద్ధలలో తీసుకొని పోవడానికి ఇష్టపడక వారు సిద్ధలను విడిచిపెట్టారేమో. ఎందుకు చాలామంది క్రైస్తవులని చెప్పుకునేటువంటి వారు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు వారు సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. ఇంకెక్కడ ఇస్తారు సమయం? సమయం లేదు. ఎందుకంటే రోజుకు 24 గంటల సేపే. ఇప్పుడు ఈ యొక్క బుద్ధి లేని కన్యకల దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. ఆరిపోతున్నప్పుడు వీరు ఏమి చేస్తున్నారంటే అడుక్కుంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? అడుక్కుంటూ ఉన్నారు. బుద్ధి కలిగినటువంటి కన్యకల దగ్గరికి పోయి, మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి కాబట్టి మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వండి. అయితే ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారు వ్యాపారం చేయడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా, ఎంత మంచి అవకాశం. 100 రూపాయల నూనె 10,000 రూపాయలన్నా ఇవ్వడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. అయితే వారు వ్యాపారం చేయడానికి ఇష్టపడలేదు. మాకును మీకును ఇది సరిపోదు. మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది అమ్ముకునేటువంటి దానికి కాదు. దేవుడు మనకిచ్చినటువంటి వరాలు అమ్ముకునేదానికి కాదు. దేవుడు మనల్ని రక్షించుకున్నది ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారం చేయడానికి కాదు. ఇదిగో మీ జీవితకాలం అంతా మీరు కొనేటువంటి బ్రతుకును కలిగినటువంటి వారు కదా. మీ జీవితకాలం అంతా కూడా మీరు కొనుక్కుంటూ వెళ్ళారు కదా. కొనేటువంటి వారి దగ్గరికే పోయి కొనుక్కోనండి. అసలు వీరికి ఆ నూనె ఎలా వచ్చిందో తెలుసా? వీరు దేవునితో వ్యక్తిగతముగా సమయాన్ని గడపడం ద్వారా వచ్చినటువంటి నూనె కాదది. అది కొనుక్కున్నటువంటి నూనె కాబట్టి ఆ దీపము ఆరిపోతూ ఉంది. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసము లేని ఆత్మీయ జీవితము పడిపోయేటువంటి ఆత్మీయ జీవితము. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసము లేనటువంటి విశ్వాస జీవితము గాలికి కొట్టుకొని పోయేటువంటి విశ్వాసము. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసము లేనటువంటి కన్యకలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనలేనటువంటి స్థితిలోనికి వెళ్ళేటువంటి వారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామంటే, ఒక పాస్టర్కి డబ్బులు పంపించి దేవుని దీవెన ఆశీర్వాదాలు కొనుక్కునేటువంటి దౌర్భాగ్య స్థితిలో మనమున్నాం. వ్యాపారం చేస్తున్నారా మీరు? వ్యాపారం చేయడానిక దేవుడు మనల్ని రక్షించింది. వ్యాపారం చేయడానిక దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన సేవకులుగా మనల్ని ఎన్నుకున్నటువంటిది. ఎందుకు ఆయన మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చాడంటే, చీకటిలో నశించిపోతున్నటువంటి వారికి మనము వెలుగునివ్వడానికి, ఆ వెలుగు అనేక మంది ఎదుట ప్రకాశించున్నట్లుగా దేవుడు నిన్ను వెలిగించాడు. చీకటిలో కొట్టుమిట్టలాడుతున్నటువంటి నిన్ను ఆయన ఎందుకు వెలిగించాడంటే, వ్యాపారం చేయడానికి కాదు. చీకటిలో అలమటిస్తున్నటువంటి వారికి ఆ వెలుగును అందించి వారి జీవితాలను రక్షణలోనికి నడిపించడానికి. ప్రియ సంఘమా, ఈ మాటలు వింటున్నటువంటి క్రైస్తవ జనాంగమా,
మీరు డబ్బులిచ్చి దేవుని ఫేవర్ పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటే బుద్ధి లేని కన్యకల జాబితాలో ఉన్నారు. డబ్బులు పంపించి మా స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అని మీరు చేస్తూ ఉంటే బుద్ధి లేని కన్యకలే మీరు. డబ్బులతో దేవుని కృపను, దేవుని వరాలను, దేవుని స్వస్థతను, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నీవు కొనుక్కొనలేవు. ఆ విషయాన్ని నీవు గమనించాలి. డబ్బుతో వచ్చేది కాదండి ఆత్మీయ జీవితం అంటే. నూనెను నీవు డబ్బుతో కొనేస్తూ ఉన్నావు, ప్రేయర్ ఆయిల్ని. అలా అలవాటైపోయింది మనకి కదా. దైవ సేవకులు ప్రార్థించినటువంటి నూనె అంటే పరుగులు తీయడానికి అలవాటైపోయింది, ప్రేయర్ ఆయిల్ని కొనడానికి అలవాటైపోయింది, ప్రేయర్ కర్చీఫుల్ని కొనడానికి అలవాటైపోయింది. అసలు ఆ నూనె ఎలా చేయబడుతుందంటే, ఈ యొక్క బుద్ధి కలిగినటువంటి వారికి ఉన్నటువంటి మూడవ వ్యత్యాసం ఏంటంటే, వీరు కొనినటువంటి నూనె కాదది. హల్లెలూయా. వీరు కొనినటువంటి నూనె అయితే వీరు అమ్మడానికి ఇష్టపడతారు. వ్యాపారం చేసేవారు ఏం చేస్తారు? తక్కువ కొంటారు, ఎక్కువకి అమ్ముతారు. ఈ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారు స్వయముగా దేవునితో సమయాన్ని గడిపి సంపాదించినటువంటి నూనె అది. ఎవరి దగ్గర కొనుక్కున్నటువంటి నూనె కాదు. అసలు ఈ యొక్క నూనె అన్నటువంటిది ఎలా చేయబడాలో దేవుడు మోషే ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, నిర్గమకాండము 27:20 మనం చదువుదాం. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. కొనేటువంటి నూనె కాదు, దంచి తీసినటువంటి నూనె అయి ఉండాలి. మూడవదిగా ఆ బుద్ధి లేని వారికి బుద్ధి గల వారికి ఉన్నటువంటి వ్యత్యాసం మనము 25:10 చూస్తాము. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చాడు. వారేమో కొనబోతూ ఉన్నారు, అయితే బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా. వారి దగ్గర చాలినటువంటి నూనె, అవసరమైనటువంటి నూనె ఉంది. ఆ నూనె వారు ఎలా పొందుకోగలిగారంటే, వారు స్వయముగా దంచి తీసినటువంటి నూనె. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము ఒలీవ చెట్టు అయితే ఆ యొక్క ఒలీవ పండ్లను దంచి తీసినటువంటి నూనె కావాలి. నీకు కొనుక్కునేటువంటి నూనె కాదు. కొనుక్కునేటువంటి నూనె ఆరిపోతుంది. కొనుక్కునేటువంటి నూనె అంతము వరకు నిన్ను నడిపించలేదు. కొనుక్కునేటువంటి నూనె యేసు ప్రభు రాకడలో నీవు ఎత్తబడేటట్లుగా అది నీకు సహాయము చేయలేదు. కొనుక్కునేవారు కాబట్టి అప్పటికీ వారికి అర్థం కాల, మళ్ళా ఏం చేస్తున్నారు? మళ్ళా పోయి కొనుక్కుంటూ ఉన్నారు. వచ్చేసాడు పెండ్లి కుమారుడు, అంతటా తలుపు వేయబడింది. ప్రతి విశ్వాసి సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆ సిద్ధపాట అన్నటువంటిది ఎలా మనం కలిగి ఉంటామంటే, ఒలీవ పండ్లను మనము దంచి స్వయముగా నూనెను తయారు చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఎప్పుడైనా అనుభవం ఉందా మనకు? యేసు ప్రభువుల వారిని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఆ ఒలీవ చెట్టు దేవుని వాక్యానికి సాదృశ్యమైతే ఆ ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేటువంటిది మన ప్రార్థన వాక్యానుసారముగా ఉండుటకు సాదృశ్యమై ఉంది. హల్లెలూయా.
చాలా మంది క్రైస్తవులు వారికి ఇష్టం వచ్చినటువంటి ప్రార్థనలు చేస్తారు. నిజమైనటువంటి క్రైస్తవుడు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నామా? చేస్తున్నాం. అద్భుతాలు చేశామా? చేశాం. ప్రవచనాలు చెప్పామా? చెప్పాం. అయితే ఆ అద్భుతాలు ప్రవచనాలను కాదు దేవుడు చూసేటువంటిది. వారి జీవితాలు పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం ఉన్నాయా లేదా? లేకపోతే అక్కడ కూడా ఆయన వారికి తలుపు వేశాడు. ఇక్కడ ఈ యొక్క బుద్ధిలేని కన్యకలతో ఏమైతే చెబుతున్నాడు, నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను. అక్కడ వారితో అంటున్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి, నేను మిమ్మను ఎరుగను. నీవు యేసు ప్రభువుని ఎరిగితే సరిపోదు. యేసు ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడా? యేసు ప్రభు నిన్ను ఎరిగి ఉండాలంటే నీ జీవితం ఈ వాక్య ప్రకారం కట్టబడాలి. క్రైస్తవులను చెప్పుకునే వారందరూ యేసును ఎరిగినటువంటి వారే. అయితే నిజమైన క్రైస్తవుడు యేసు ఎరిగినటువంటి వాడు. కాబట్టి బొలీవల కొండకు వెళ్ళే అనుభవం కావాలి. ఆ బొలీవల కొండకు వెళ్ళి ఆ యొక్క బొలీవల చెట్లలోని ఆ యొక్క పండ్లను తీసుకొని దంచి నూనె చేసుకునేటువంటి అనుభవం కావాలి. అసలు ఆ తోటలోకే పోలేదు, ఆ చెట్టునే చూడలేదు, అసలు ఆ పండ్లలో ఆ నూనె ఉందన్నటువంటి విషయమే తెలియదు. కాబట్టి అమ్మతా ఉంటే కొనుక్కుంటూ ఉన్నారు. ప్రతి విశ్వాసి నుండి దేవుడు ఏం కోరుతున్నాడంటే, మన డబ్బులు కాదు, మన ఆస్తులు కాదు, ఏ సంబంధమైనటువంటి దీవెనలు కాదు దేవుడు మన నుండి కోరుతూ ఉన్నటువంటిది. దేవుడు మన నుండి ఏమి కోరుతూ ఉన్నాడంటే, మన జీవితాలలో వ్యక్తిగతముగా ప్రతి విశ్వాసి కూడా దేవునితో సమయాన్ని గడపాలి. దేవునితో నీవు ఈ భూమి మీద ఉన్న కొంతకాలము కొంత సమయాన్ని గడపలేకపోతే పరలోకంలో నిత్యకాలంలో ఆయనతో నిత్యం ఎలా గడుపుతావు? అర్థమైంది నా పాయింట్? ఇప్పుడేమో దేవునితో 5-10 నిమిషాలు గడిపేదానికే మీకు కష్టంగా ఉంటే పరలోక రాజ్యంలో నిత్యం ఆయనతోనే ఉండాలి కదా, అది ఎట్లా వీలవుతుంది? అలవాటు చేసుకోండి దేవునితో సమయాన్ని గడిపేదానికి. దేవునితో ఎలా సమయాన్ని గడపాలంటే, మనము వ్యక్తిగతముగా ఈ ఒలీవ చెట్టును చదవాలి. చదివితే దీంట్లో ఉన్నాయి పండ్లు, ఆ పండ్లను మనము దంచితే, అంటే దేవుని వాక్యాన్ని మనం వ్యక్తిగతంగా ధ్యానిస్తే దేవుడు మనతో మాట్లాడుతాడు. హల్లెలూయా. దేవుడు వ్యక్తిగతంగా నిన్ను సంధించగలిగితే, వ్యక్తిగతంగా దేవుడు నిన్ను దర్శించగలిగితే, నీవే దేవుని స్వరాన్ని స్వయముగా విని ఆయన్ని వెంబడించగలిగితే, నీవు ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి వెంబడిస్తావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సగ్గమా, మన జీవితాలలో మనం గుర్తించాలి, మనము వ్యక్తిగతముగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎలా సహవాసం కలిగి ఉండాలంటే, ఆయన వాక్యానుసారమైనటువంటి సహవాసం కలిగి ఉండాలి. ఏదో దేవా నాకు ఇది కావాలి అది కావాలి అన్నటువంటిది కాదు ప్రార్థన. ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా ఉన్నాయి. పౌలు సంఘాల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు అంతరంగ పురుషుని యందు బలపరచబడాలని ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేశాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత లోతుగా ఉందో, ఎంత వెడల్పుగా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో వారు తెలుసుకున్నట్లుగా ఆయన వారి కొరకు ప్రార్థన చేశాడు. ఎప్పుడు ఇహ సంబంధమైనటువంటి ప్రార్థనలే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు మనము చేయడానికి ఎప్పుడు వీలవుతుందంటే, మనం స్వయముగా ఈ యొక్క ఒలీవ చెట్టులోని పండ్లను దంచి అనగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యాన్ని మనము ప్రార్థనగా చేయడానికి వీలవుతుంది. కాబట్టి మనము బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏ దినమొస్తాడో, ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. ఆ సిద్ధపాటు అన్నటువంటి దేవునితో
వ్యక్తిగతంగా సమయాన్ని గడుపుటను బట్టి వస్తుంది, దేవుని వాక్యాన్ని చదువుటను బట్టి వస్తుంది, దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయటను బట్టి వస్తుంది. పరలోకమంతున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మేమును స్తుతిస్తున్నాం. ఆయన క్రైస్తవులమని మేము అనుకుంటూ ఉన్నాము, కానీ నిజమైన క్రైస్తవ జీవితం ఏంటో మీరు మీ వాక్యంలో రాయించారు. మీకు స్తోత్రాలు నాయన. కన్యకలు అనుకున్నాం, అయితే మేము బుద్ధి లేని కన్యకలముగా ఉంటూ ఉన్నట్లయితే పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనలేమని గుర్తించి ప్రభువా, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మా జీవితాలు సిద్ధపరచుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. ఇంతవరకు మా ఆత్మీయ జీవితాలలో మీ సహాయమును, మీ కృపను, మీ స్వస్థతను, మీ దేవుని ఆశీర్వాదములను మేము కొనుక్కునేవారిగా ఉన్నాము నాయన. అయితే కొనేటువంటి నూనె పరలోక రాజ్యానికి చేర్చలేదని మీ వాక్యంలో మీరు రాయించినందుకే మీకు స్తోత్రాలు. ఆ యొక్క దీపములు నిత్యము వెలుగునట్లుగా ప్రభువా నాయన, మేము ఆ యొక్క ఒలీవల నూనెను తయారు చేసుకున్నట్టుకు మేమే ఆ పండ్లను దంచి ఆ నూనెను సిద్ధము చేసుకున్నటకు సహాయం చేయమని, మీ రాకడలో ఎత్తబడేటువంటి విశ్వాసులుగా నిజమైన క్రైస్తవులుగా మమ్మను సిద్ధపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.